ఓం అస్మద్ గురుభ్యో నమః. ఇకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్య తనుజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మన హోమియో సదస్సుకి ఇచ్చేసినటువంటి ఇచ్చేస్తున్నటువంటి ఇంకా కొంతమంది ఉన్నారు, అందరికీ మాస్టర్ గారి యొక్క శుభాశీస్సులు. మనం ప్రతి సదస్సులో కూడా మాస్టర్ గారు ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి ఈ హోమియోశాస్త్ర అధ్యయనం దాన్ని పురస్కరించుకొని, అలాగే సోదర్ డాక్టర్ ఈవిఎం ఆచార్య, ఎందుకంటే మాస్టర్ గారు ఆయన స్వయంగా ప్రస్తావించినప్పుడు చెప్పినటువంటిది, అతన్ని హోమియోపతికి శాస్త్రానికి అంకితం చేశాను అని. అటువంటి సోదరుడు, అతను కూడా చాలా ఈ శాస్త్రంలో సూక్ష్మమైనటువంటి అధ్యయనం, పరిశీలన, తర్వాత దాని అప్లికేషన్ అనేటువంటిది తాను చేయడమే కాకుండా చాలామందికి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది కూడా చేయడం జరిగింది. అలాగే అతని శిక్షణలో నేర్చుకున్నటువంటి వారు కూడా ఇవాళ బాగా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు, చాలా అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా మనం అందరం కూడా మనం ప్రత్యేకంగా ఈ మన సదస్సుల్లో మనం చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, మన వైద్యాలయాలు మనకు ప్రాక్టికల్ అప్లికేషన్కి మాస్టర్ గారు ప్రసరించారు. మనకి మన మాస్టర్ ఈకే హోమియో వైద్యాలయాలు అనేటువంటిది మనకి చాలా కేంద్రాల్లో మాస్టర్ గారు ప్రసరించారు. మరి ఏదైతే మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటిది మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నామో దాని అప్లికేషన్కి అవకాశం కూడా విస్తృతంగా మాస్టర్ గారు కలిగించారు. ఆ లైన్స్లో మనం ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నమే మన సదస్సులో మనం చేస్తున్నటువంటిది. అందుకని ఇందులో ప్రజెంట్ చేసే టాపిక్స్ కూడా ఆ రకంగానే మనం ఎంచుకోవడం జరిగింది. అందుకని ప్రతి సంవత్సరం మనం 2 సార్లు May 19th, October 2nd ఈ హోమియో సదస్సును నిర్వహించుకోవడం అనేటువంటిది చేద్దామని అందరం కూడా మనం అనుకున్నాం. అప్పటి నుంచి కూడా అదే విధానాన్ని మనం కొనసాగుతుంది. అందుకని ఇవాళ కూడా మనం ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాం చేసాం
ఇప్పుడు మొట్టమొదటిగా అది ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ మాస్టర్ ఈకేస్ అప్లికేషన్ ఇన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేటువంటి అంశం. ఈ అంశం నాకు ఇవ్వబడినటువంటిది మాస్టర్ ఈకే గారు ఈ వైద్య విధానాన్ని ఎలా అప్లై చేయడం అనేటువంటిది జరిగింది. మనందరికీ తెలుసు మాస్టర్ గారు మొట్టమొదటిగా తన రెండవ కుమారుడైనటువంటి ఈవీఎం ఆచార్య బుజ్జి గారికి చేసేటువంటి చికిత్సతో ప్రారంభం చేయడం జరిగింది అని. మాస్టర్ గారు హోమియోశాస్త్రం అధ్యయనం అనేటువంటిది చేయడానికి మామూలుగా మనం చూసినట్లయితే ఈ శాస్త్రాన్ని అంత సూక్ష్మ పరిశీలనగా అంత డీప్గా అధ్యయనం చేయడానికి అది చాలా సంవత్సరాలు పడుతుంది. మాస్టర్ గారు ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేటువంటి సన్నివేశం కూడా చాలా ఒక విశిష్టమైనటువంటిది సన్నివేశం. ఆ సన్నివేశమే బుజ్జి గారికి ఈ మూర్ఛ వ్యాధి అనేటువంటిది ఇంచుమించుగా శైశవం నుంచే సంక్రమించడం అనేటువంటిది దానికి ఈ చికిత్స చేయడం కోసం అనే ప్రయత్నం అనేక విధాల ఆయనకి బాగా దగ్గరగా తెలిసినటువంటి అలోపతి డాక్టర్స్ వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం ఏమీ తగ్గేటువంటి సూచనలు లేకపోవడం, వ్యాధి ఇంకా ఎక్కువ తీక్ష్ణం అవడం ఇవన్నీ జరిగాయి. అటువంటి సందర్భంలో మాస్టర్ గారి యొక్క మిత్రుడు ఒక ఆయన సుబ్రహ్మణ్య గారిని గుంటూరులో ఐఐటీడీలో పనిచేసేవారు. ఆయన హోమియోశాస్త్రం అధ్యయనం చేసి చాలా సంవత్సరాల నుంచి అడిగినటువంటి వాళ్ళకి అవసరం అనుకున్నటువంటి వాళ్ళకి చికిత్స చేస్తూ ఉండేవారు. ఇది మా చిన్నప్పటి సంగతి. అంటే అప్పుడు నాకే ఇంచుమించు 5-6 సంవత్సరాల వయసు, 5-6 సంవత్సరాలు కొంచెం 7 సంవత్సరాలు, ఇక్కడ బుజ్జి గారు నాకంటే 5-5 సంవత్సరాలు చిన్నవాడు. అప్పుడు ఆ సుబ్రహ్మణ్య గారు అనేటువంటి ఆయన ఇంచుమించుగా మాస్టర్ గారు ఆయన రోజు కలుసుకునేవాడు. మాస్టర్ గారి యొక్క లెక్చర్స్ వాటికి వస్తుండేవారు ఆయన. అప్పుడు ఆయన చెప్పారు ఈ వైద్యశాస్త్రంలో ఇటువంటి రోగాలు ఏవి కూడా పూర్తిగా నయం హోమియోపతి శాస్త్రం ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది, అందుకని కుమారుణ్ణి నేను ట్రీట్ చేస్తాను అని చెప్పి ఆయన హోమియోపతి ప్రారంభం చేశారు బుజ్జి గారి ట్రీట్మెంట్ అనేటువంటిది సుబ్రహ్మణ్య గారు. అయితే కొద్ది నెలలకే మాస్టర్ గారు గుంటూరు నుంచి విశాఖపట్నానికి పిహెచ్డి చేయడం కోసం షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇది 1963 డిసెంబర్లో మాస్టర్ గారు చివరిలో సెలవు పెట్టి విశాఖపట్నం రావాల్సి వచ్చింది. తర్వాత కొద్ది నెలలకి కుటుంబాన్ని కూడా విశాఖపట్నం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పటిలాగా కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి
ఈ వైద్యం కంటిన్యూయేషన్ ఎట్లాగా సందర్భంలో మాస్టర్ గారితో ఆ మిత్రుడు, నువ్వే నీ కుమారుని ఎవరి ద్వారా ఆయన వచ్చిన ఆ సందేశాన్ని తన గురువు అయినటువంటి మాస్టర్ గారి దగ్గర నుంచి, సివి గారి దగ్గర నుంచి వచ్చినట్టుగా అని ఆయన తీసుకుంటారు. అందువల్ల ఇది గురువు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశంగా తీసుకున్నారు. ఆయన తీసుకుని తాను అధ్యయనం చేయడం ప్రారంభం, వాడికి చికిత్స కూడా కంటిన్యూ చేసిన ఈ రెండు, ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం, విశిష్టమైనటువంటిది. మాస్టర్ స్టార్టెడ్ టు స్టడీ ది హోమియోపతిక్ సైన్స్ అండ్ సైమల్టేనియస్లీ స్టార్టెడ్ టు ట్రీట్ హిస్ సన్ ఆల్సో. సో దిస్ ఈజ్ నార్మల్లీ ఇట్ నాట్ సో పాసిబుల్, బట్ ఇన్ హిజ్ లైఫ్ ఇట్ వాజ్ పాసిబుల్ బికాస్ హీ హాజ్ టేకన్ దిస్ యాజ్ ఎ మెసేజ్, యాజ్ అన్ రెదర్ ఇండికేషన్ ఫ్రమ్ హిజ్ మాస్టర్ దట్ హీ షుడ్ స్టడీ దిస్ సైన్స్ అండ్ క్యూర్ హిజ్ ఓన్ సన్ ఫస్ట్. సో విదిన్ నో టైమ్, విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ లైక్ దట్, హిజ్ సన్ వాజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ హిజ్ ఫ్రెండ్ ఎ హోమియోపతిక్ డాక్టర్ హీ ఇండ్యూస్డ్ హిజ్ థీరీస్ ఇన్ టు మాస్టర్స్ దట్ యూ హ్యావ్ టు హీల్ యువర్ సన్ టు ది స్టడీ ఆఫ్ ది సైన్స్. దట్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆ విధంగా మాస్టర్ గారు తాను చికిత్స తాను ట్రీట్మెంట్ చేసి బుజ్జి గారికి 6 నెలల్లోనే చాలా వరకు 7 సంవత్సరంలో పూర్తిగా ఆ వ్యాధి నివారణ జరిగింది. అంటే ఇది అందరికీ ఇలా సాధ్యమవుతుందని అనుకోకూడదు మనం, ఎందుకంటే ఆయనకున్నటువంటి పరమ గురువులతో ఉన్నటువంటిది అది. ఇది కేవలం ఒక వైద్యశాస్త్రం ఒకటే కాదు, కేవలం వైద్యశాస్త్రం అయితే మనం కాలేజీలకు అడ్డుకు వెళ్ళి కూడా నేర్చుకుని చదువుకుని నేర్చుకుని అని చేయొచ్చు. కానీ ఇది కొన్ని సంవత్సరాలు చాలా ఇంటెన్స్గా, అంటే మామూలుగా కాదు. అందులో ఏ విధంగా దీన్ని అధ్యయనం చేయాలనేటువంటి విధానం, దానికి ఇంకొకటి సూక్ష్మమైనటువంటి కారణం ఉంది. వారి తండ్రి గారు అనంతాచార్య వారు. ఆయన ఆయుర్వేద శాస్త్ర పారంగతులు అయినా, అంతేకాదు ఆయన స్వయంగా ఒక అంతర్దృష్టి కలిగినటువంటి వారు. అందుకని ఏ శాస్త్రాన్నైనా సరే దాని యొక్క లోపలినటువంటి తత్వాన్ని దర్శించినటువంటి వారు. అందుకని ఆయన దగ్గర శిక్షణ పొందినటువంటి వారు మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి. ఆ దీనివల్ల ఈ శాస్త్రాన్ని, హోమియోపతిని కూడా నేర్చుకోవడానికి చాలా అవకాశం అంత ఇదిగా కలిగింది. అంటే తన తండ్రి గారి దగ్గర నుంచి పొందినటువంటి శిక్షణ, తర్వాత తన మిత్రుడి ద్వారా వచ్చినటువంటి, తన గురువు నుంచి వచ్చే సందేశం మిత్రుడి ద్వారా రావడం, ఇవన్నీ కలిసి సన్నివేశం. అందుకని మాస్టర్ గారు ఇలా ప్రారంభించారు. ఆ తర్వాత తన కుమారుడికి నివారణ అయిన తర్వాత, ఇది కేవలం మన కుమారుడికి నివారణ చేసేసి చింతలతో వదిలేసేటువంటిది అని అనుకోలేను. ఈ తన గురువు గారు ఎందుకు సన్నివేశం కల్పించారు మన కుమారుడికి? మామూలుగా మనం ఎందుకు ఎలా ఆలోచిస్తామంటే మనకే ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తాం సాధారణంగా. మన పిల్లలకి ఎందుకు ఇలా వస్తున్నాయి, మన ఇంటి వాళ్ళకి ఎందుకు ఇలా వస్తున్నాయి, మనకే ఈ కష్టాలు ఎందుకు వస్తాయని ఆ దృక్పథంతో. కానీ మాస్టర్ గారు ఆలోచించేది కాదు, మనకి ఇది ఎందుకు వచ్చిందంటే దీన్ని
లోక కళ్యాణం కోసం ఎలా ఉపయోగించారో అందుకోసం వచ్చింది అని మాస్టర్ గారు ఆ రకంగా దర్శించారు. కాబట్టి ఇది సాధ్యమైంది. ఇట్ ఈస్ వెరీ వెన్ యూ గో టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ వై దిస్ హ్యాపెన్ టు హిజ్ ఓన్ సన్, వై షుడ్ ఇట్ దిస్ హ్యాపెన్, బికాజ్ హీస్ బార్న్ ఇన్ సచ్ ఎ ప్యూర్ ఫ్యామిలీ ఫర్ సచ్ ఎ ప్యూర్ పేరెంట్స్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వై హీ గాట్ సచ్ ఎ డిసీజ్ without such inheritance, any such inheritances. So there should be some reason for that. And Master has taken in a most positive manner. Otherwise, generally most people, they think that why we are suffering like this, why we got all these things, why we only are suffering like that. Most of the people go into negative thinking, but Master has taken this in a most positive manner. So he has taken this as an indication that he should, from this, how his son was cured, he should focus this towards the whole humanity to relieve most suffering people from their sufferings and diseases. So in that manner he has taken this in a most positive manner. That is also, for us also, it is the most important message. That is also part of our learning, as I feel. Because we also get such situations, but mostly we go into depressions and negative thinking and all. Either for ourselves or for our kith and kin. How we must take this as a message, that is most important. That is what Master has shown through and put himself as an example in this. And then dinlo a shastrani Master gar ilaga tan daggariki vachinatundi vallu వాళ్ళలో క్రమంగా కొంతమంది రావడం వాళ్ళ దీనిలో ఆయన యొక్క ఈ హోమియోపతి వైద్యం ద్వారా పూర్తిగా వాళ్ళ వ్యాధి నుంచి బయటపడడం, ఆ తర్వాత వాళ్ళలో కొంతమంది వచ్చి ఇందుకు కృతజ్ఞతగా మేమేం చేయగలం అని మాస్టర్ గారు అడగడం ఎంత పెద్ద ప్రణాళిక అన్నమాట, మనకు కనబడనటువంటి ప్రణాళిక. అప్పుడు మాస్టర్ గారు వాళ్ళతో మీరు కూడా కావాలంటే నాతో పాటు ఈ దిండోకి ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమంలో నాతో పాటు మీరు కూడా రావచ్చు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు సంసిద్ధులై మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర శిక్షణ పొందారు. అప్పుడు ఆయన ఈ శాస్త్రాన్ని కేవలం చికిత్స చేయడమే కాకుండా ఈ శాస్త్రాన్ని చాలామందికి శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించారు. అది మాస్టర్ గారు చేసింది. సో దోస్ పీపుల్ హూ వాజ్ హీల్డ్ బై హిమ్ త్రూ హోమియోపతి, మెనీ ఆఫ్ దెమ్ కేమ్ బ్యాక్ టు హిమ్ అండ్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ హౌ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ విత్ ఎ గ్రాటిట్యూడ్ ఆఫ్ వాట్ దే హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. Then Master said, you can also join me in this, because this is going to be an enormous work of serving the humanity and making ourselves instruments for this good work. So many of them joined him, and he not only treated but he started also to train people to conduct training classes. That's how he started. Nagana Master gar atlaga aa homeo shikshana taragatalu prarambhinchinappudu
అనేకమైనటువంటి దీంట్లో ఉన్నవాళ్ళు, కొంతమంది యూనివర్సిటీల ప్రొఫెసర్స్, కొంతమంది రకరకాలైనటువంటి దాంట్లో పనిచేసేవాళ్ళు అందరూ, ఎవరైనా సరే ఎవరికైనా సరే వాళ్ళంతటా వాళ్ళ లోపల నుంచి మనం కూడా ఆయనతో పాటు దీంట్లో చేద్దామనేటువంటి కలిగినటువంటి వాళ్ళు ఆయనకి వచ్చారు. ఇదంతా ప్రణాళిక. ఆయనతో పాటు రావడం అంటే ఆ రోజుల్లో ఈ మాస్టర్ గారు శిక్షణ తరగతులు ఉచపెట్టి శిక్షణ ఇవ్వడమే కాకుండా వీళ్ళలో చాలామంది మాస్టర్ గారు అప్పుడు ట్రాన్స్పోర్టు లేదు, అప్పుడు ఉన్నటువంటి వనరులు ఏం లేవు, అప్పుడు కమ్యూనికేషన్ లేదు. అలాంటి కాలంలో ఈ హోమియోపతి మందులు ఉన్నటువంటి కిట్ని చేతితో పట్టుకుని తాను యూనివర్సిటీలో చేసేటువంటి కర్తవ్యం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో ఎవరెవరికైతే అసలు వైద్యం అందనటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి చోట్లకు వెళ్ళి వాళ్ళకి ఈ చికిత్సను చేసి, అంటే స్లమ్స్ మొదలైనటువంటివి ఇంకా చాలా ఎవరికి కూడా వైద్యం అందుబాటులో లేనటువంటి వాళ్ళ చోటుకు వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి రావడం అనేటువంటిది, అంటే అది కొన్ని చాలా మైండ్ నడిచి వెళ్ళి నడిచి రావడం తప్ప ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు అటువంటి సందర్భంలో వీళ్ళల్లో కొంతమంది వాళ్ళు కూడా ఆయనతో పాటు నడిచి వెళ్ళి ఆ సమయంలో మాస్టర్ గారు ఈ శాస్త్రాన్ని ఆ సమయంలో కూడా వాళ్ళకి నేర్పారు. అంటే క్లాస్ రూమ్లో బోర్డు మీద రాసి ఉండేటువంటిదే కాదు, ఆయనతో కూడా వాళ్ళు ఉండడం, ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు వచ్చేప్పుడు, అంటే పూర్వ గురుకుల పద్ధతి అనమాట సరిగ్గా. అందుకని మాస్టర్ గారి దగ్గర నుంచి ఈ సైన్స్ అంతమందికి వచ్చిందంటే కారణం అది. అలా నేర్చుకున్నారు చాలామంది. అటువంటి వాళ్ళు చాలామంది మాస్టర్ గారి దగ్గర తయారయ్యి వాళ్ళు కూడా చాలా నిజమైనటువంటి మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి దీన్ని చాలా స్ప్రెడ్ చేసి చాలామందికి చేసినటువంటిది. ఆ విధంగా ప్రారంభమైంది పని. మాస్టర్ గారు వైద్యాలయాల్లో వచ్చేటువంటి వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళు పేషెంట్స్, వాళ్ళతో ఎలా డీల్ చేసేవారు, వాళ్ళకి వైద్యం చేయడానికి అంటే ముందు అసలు వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, అది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మనకు తెలుసు హోమియోపతిలో మన దగ్గరికి వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్ళకి మనం వాళ్ళని పూర్తిగా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే వాళ్ళతో ముఖాముఖి కూర్చుని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ చేష్టల్లోనూ వాళ్ళ యొక్క హావభావాల్లోనూ అన్ని విధాలా కూడా వాళ్ళ యొక్క వాళ్ళకి ఆ వ్యాధి కలగడానికి కోసం ఏం జరిగింది, ఆ సన్నివేశాలు, తర్వాత దానివల్ల ఏర్పడినటువంటి ఈ అంటే ఆ సింప్టమ్స్ అనేటువంటి వాటిని ఎలా తెలుసుకోవాలి, టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్, దానికోసం కేస్ షీట్ తయారు చేసుకోవడం అని మాస్టర్ గారు ఆయన స్వయంగా తయారు చేసినటువంటి కేస్ షీట్స్ కూడా ఉండేవి. మాస్టర్ గారు తాను శిక్షణ తరగతులు చెప్పినప్పుడు ఆయన నోట్స్ రాసుకునేవారు, చాలా చోట్ల క్లాసెస్ కండక్ట్ చేశారు మాస్టర్ గారు, ఆయన నోట్స్ రాసుకునేవారు, అలా పాయింట్స్ నోట్స్ రాసుకునేవారు. అంటే మాస్టర్ గారు ఈ నోట్స్ రాసుకుని తప్ప ఆయనకి ఈ పాయింట్స్ క్రమంలో గుర్తుండవు అనుకోవడానికి వీల్లేదు,
ఆ నోట్స్ వినరా, ఒకసారి మేము అడిగాం మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎందుకంటే మీరు ఆ శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసినటువంటి విధానం ఒక విశిష్టమైనటువంటిది, ఆ శాస్త్రం మొత్తాన్ని మీరు దర్శనం ఒకసారి చేస్తారు కాబట్టి మీకు సాధ్యమైంది. ఇబ్బంది నిజమే కానీ దాని ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి తప్పనిసరిగా అని చెప్పారు. అది మాస్టర్ గారు చెప్పింది నిజమే మాస్టర్ గారు, ఎందుకంటే ఇవేం రాసుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎన్నో ఎన్నోసార్లు ఆయన పక్కన కూర్చున్నప్పుడు చూసాం. యాక్చువల్లీ ఈజ్ ఇట్ నీడెడ్ ఫర్ హిమ్ టు మేక్ నోట్ ఆఫ్ ఆల్ ది సింటమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టు ట్రీట్ ఏ పర్సన్ ఫర్ హిమ్ ఈజ్ ఇట్ నీడెడ్ బికాస్ హౌ హీ హ్యాస్ స్టడీడ్ దిస్ హోల్ సైన్స్ అట్ ఎ గ్లాన్స్ హౌ హీ హ్యాస్ ఇట్ ఈస్ విత్ హిజ్ ఇన్నర్ విషన్ హీ డజంట్ నీడ్ బికాస్ వెన్ హీ లుక్స్ అట్ ఎ పర్సన్ హీ కెన్ లుక్ ఇన్ టు సెవరల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఆల్సో ఇన్ టు సెవరల్ బర్త్స్ ఆల్సో ఈవెన్ హీ కెన్ నో వితౌట్ ఆస్కింగ్ హిమ్సెల్ఫ్ హీ కెన్ నో బట్ దెన్ వై హీ యూజ్ టు మేక్ నోట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో వై హీ యూజ్ టు మేక్ ఏ నోట్స్ బిఫోర్ కండక్టింగ్ ఏ క్లాస్ వీ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ సెట్ ఈవెన్ దో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ వాట్ యూ సెట్ బట్ ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రొసీజర్ బికాస్ ఇట్ మార్క్స్ ఏ ప్రొసీజర్ ఇట్ ఇస్ ఎ డిసిప్లిన్ సో యూ హ్యావ్ టు ఫాలో ఇట్ దట్స్ వై ఐ డూ దిస్ ఫర్ యాక్చువల్లీ మాస్టర్ ఫర్ మాస్టర్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఆల్సో మాస్టర్ గారు పేషెంట్ని ఎలా చూసేవారంటే మరి ఎక్స్రే స్కానింగ్ ఇవన్నీ ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఆయన చూస్తే ఎక్స్రే స్కానింగ్ అయిపోతుంది. మేము మా ప్రత్యక్షమైన అనుభవం చాలాసార్లు చూసాం. మేము డిస్పెన్సరీలో ఉన్నప్పుడు ఆ గేట్లోంచి పేషెంట్ ఎంటర్ అవుతున్నప్పుడే ఒక్కసారి మనం చెప్పేవాళ్ళు ఆ వచ్చేటువంటి పేషెంట్కి బలానా ఎయిల్మెంట్ ఉంది, ఫిజికల్గా కూడా బలాన్ని చోట డిఫెక్ట్ ఉంది ఇవన్నీ చెప్పేవారు. ఇది నేను మా తాతగారి దగ్గర చూశాను అనంతాచల వారు అంటే మరి వారి దగ్గర నుంచి సంక్రమించిందే కదా కుమారుడికి. ఎందుకంటే మాస్టర్ గారికి మాస్టర్ గారు చెప్పిందంటే తన ప్రథమ గురువు తండ్రి గారు అని చెప్పారు. మాస్టర్ గారు ఆయన ఆయన జన్మదిన సందేశం అనేటువంటి స్పీచ్లో చెప్పారు. ఒకరు తన తండ్రి గారు, ఇంకోరు మాస్టర్ సివి గారు, ఇంకోరు బ్లావెట్స్కి గారు. ఆ ట్రయాంగిల్ నుంచే తాను ఈ విజ్ఞానం అంతటిని కూడా రిసీవ్ చేసుకుంటున్నటువంటిది అని చెప్పారు మాస్టర్ గారు. అందుకని మా తాతగారు ఆయన దగ్గర కూడా నేను చూశాను, ఎందుకంటే ఆయన దగ్గర పెరిగాయి కాబట్టి. ఆయన కూడా ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ డిఫెక్ట్ ఎక్కడందో వాడి అనేటువంటిది చూసి చెప్పేసేవారు. ఎందుకంటే ఒకసారి విజయవాడలో ఒక ఆవిడకి ఒక పేషెంట్ ఆవిడ, ఆవిడకి ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్స్ పెద్ద డాక్టర్స్ అందరూ కూడా టీబీ అని చెప్పి డయాగ్నోస్ చేశారు. అందుకని అప్పుడు టీబీ అని డయాగ్నోస్ చేశారు, టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని. కానీ వాళ్ళలో ఒక డాక్టర్, ఒకసారి మీరు అనంతాచల్ గారిని డాక్టర్ గారు అన్నారు ఒకసారి ఆయన కూడా చూపించండి అని చెప్తే ఆయన చెప్పాడు. అప్పుడు మా తాతగారు ఆ పేషెంట్ నడిచేస్తుండే చూశారు. చూసి ఇది హార్ట్ డిఫెక్ట్ లంగ్స్ డిఫెక్ట్ కాదని చెప్పారు. అదేమిటంటే మరి మీ అన్నీ మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసాము మేము, మీరు హార్ట్ డిఫెక్ట్ ఎలా చెప్తున్నారు అంటే నడుస్తూ వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళు నడకలని చూశారు. ఆయన చూసి మీరు కావాలంటే ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకోండి అని టెస్ట్ చేస్తే అది హార్ట్ డిఫెక్ట్ అని తేల్చేవారు. డాక్టర్స్ యాక్సెప్ట్ చేశారు. అంటే మనకి
మనకి ఇప్పుడు మామూలుగా చెప్పుకోవడానికి ఇది ఎగ్జాజరేషన్ కానీ లేకపోతే అదే కథలుగా ఉంటుంది కానీ జరిగినటువంటి ఫ్యాక్ట్ అన్నమాట. అది అలాంటివి ఎన్నో ఆయన లైఫ్లో రేడియోలో పాడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పాడుతున్నప్పుడు ఆ వాయిస్ విని ఆ వ్యక్తి యొక్క ఆకారం ఎలా ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అంటే మొత్తం డిస్క్రిప్షన్ చెప్పారు. అసలు చూడనటువంటి వ్యక్తిని ఆ వాయిస్ విని అటువంటిది ఆయన యొక్క దర్శనం. అందుకని అటువంటి ఆయన కుమారుడు ఈయన. అందుకని మరి ఈయనకు సంక్రమిస్తే కదా ఆయన, పైగా తన ఆయనే తన గురువు అనేటువంటిది, ఆయన తండ్రి కొడుకులు గురు శిష్యులు కూడా. అందుకని అనేకమైనటువంటి అడ్వాంటేజ్, ఈజ్ ఎ వెరీ యునీక్ అడ్వాంటేజ్ బికాస్ హిజ్ ఫాదర్ వాజ్ హిజ్ ఓన్ హిజ్ గురు హిజ్ మాస్టర్. సో హీ హ్యాస్ ఇన్హెరిటెడ్ దీస్ డివైన్ క్వాలిటీస్ ఫ్రమ్ హిజ్ ఫాదర్. అందుకని ఆ వచ్చేటువంటి పేషెంట్ని చూడగానే తెలుస్తుంది ఏ కారణం వల్ల ఇలా వచ్చిందో, అన్నీ తెలుస్తాయి. అయినప్పటికీ ప్రొసీజర్ ఎప్పుడు ఫాలో అవ్వాలని చెప్పారు. లేకపోతే మాలాంటి వాళ్ళు ఆయన చూశారు కాబట్టి మనకు కూడా వస్తున్నారు కదా, మనం బద్ధకం వాళ్ళం కదా, అంటే మనం అంటే అలాంటి వాళ్ళం కూడా మన బద్ధకాన్ని మనం అలా ఉపయోగించి మనం కూడా చూడంగానే తెలిసిపోతుంది అనేటువంటి ఒక ఫాల్స్ దీంట్లో పడిపోతాం. ఇంక పని ఆ జన్మలో మళ్ళీ మనం పైకి రాము, అది ప్రమాదం. అందుకని మాకు అర్థమయ్యేది మా కోసం మమ్మల్ని జాగ్రత్తగా ఉంచడం కోసం ఆయన ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారని అర్థమైంది మాకు. లేకపోతే మేము ఎక్కువ మన తమో గుణం ఉంటుంది కదా, అందుకని ఇవన్నీ కూర్చుని ఇవన్నీ రాసుకునేందుకు మనకు కూడా అర్థమైపోతుంది. మాస్టర్ గారు చూడంగానంటే ఏం అర్థం కాదు. అలా ఊహించుకోవడం వీళ్ళే మనం మన ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అందుకని ఆయన ఫాలో అవ్వకపోతే మనం ఫాలో అవ్వం, అక్కడుంది రహస్యం. అందుకని మన కోసం ఫాలో అయ్యేది అర్థమైంది. ఎందుకంటే భగవద్గీత కృష్ణుడే చెప్పాడు, యజ్జత్ ఆచరితి శ్రేష్ట తత్తరే వితరోజన అని. అలా అందుకోసం ఫాలో అయ్యారని చెప్పి మాకు అర్థమైంది ఆయన ఇవన్నీ. లేకపోతే ఎక్కడో ఉన్నటువంటిది ఎక్కడ దూరం నుంచి చూసిన పేషెంట్కి ఎక్కడ ఏం డిఫెక్ట్ ఉందో చెప్పారంటే మామూలు విషయం కానీ ఆ తర్వాత వెరిఫై చేస్తే ఎగ్జాక్ట్గా అంతే. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర డిస్పెన్సర్లో కూర్చున్నప్పుడు చూసినటువంటి. తర్వాత ఏంటంటే ఆ వ్యాధి లక్షణం అంటే కనిపించేటువంటి లక్షణాలు, అవి కాకుండా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందువలన ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది అధ్యయనం చేయడంలో అది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది. వెన్ వీ స్టడీ ఏ పేషెంట్ ఫర్ ట్రీట్మెంట్, బికాస్ బిఫోర్ స్టార్టింగ్ టు ట్రీట్ ది పేషెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు స్టడీ హిస్ కాన్స్టిట్యూషన్ త్రూ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, బికాస్ దట్ ఈస్ ఎ బేసిక్ థింగ్ వాట్ డాక్టర్ హ్యానిమన్ హ్యాస్ గివెన్ అస్. అన్లెస్ వీ అరైవ్ అట్ ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ వీ కెనాట్ మేక్ రియల్లీ ది నీడెడ్ ట్రీట్మెంట్ నీడెడ్ ఫర్ దట్ పేషెంట్. వీ కెనాట్ మేక్ రియల్లీ ఎనీ హెల్ప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిలీవింగ్ ది పర్సన్ ఫ్రమ్ దట్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్. అండ్ వితౌట్ దిస్ సిమ్టమ్స్, వితౌట్ గ్యాదరింగ్ ది సిమ్టమ్స్ యాజ్ దే ఆర్ ఎక్స్ప్రెస్డ్,
Without that, we cannot have a real picture of the constitution of the patient. That is confirmed, because that again and again that was confirmed when we study the teachings of Hahnemann and Kant, Haring, all these great masters of homeopathy. So without making that effort, we can't expect ourselves that we can do any cure, really. Maybe we can do something temporarily, but not real cure in that true sense, unless we follow that procedure given by Hahnemann and Kant and their followers. And that same thing Master has confirmed. Again and again he reminded us. Which is most important. You have to make all the effort. You may not be able to do it in one sitting. Therefore you have to constantly keep observing that patient to get more and more observation of the constitution to the subsequent sittings and meeting with the patient, but applying the same procedure without fail. But we have to, this is one part, and the other part is that what is the background of this? What must be the background, and from where, how this manifestation of this disease has come in that patient? Epilepsy ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఎపిలెప్సీ అంటే మన ఊరికనే అలవాటు కాబట్టి మనం పేరు చెప్తున్నాం కానీ, బట్ వీ హ్యావ్, మనకి అది ఎపిలెప్సియా ఏ పేరా అనేటువంటిది దేర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్. ఇది మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హోమియోపతి స్టూడెంట్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేమ్ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ ఫర్ అస్. మన కనుక ఆ నేమ్ ఆఫ్ ద డిసీజ్ మైండ్లో పెట్టుకున్నామంటే అబ్సెషన్ అయిపోతుంది మనకి. ఇఫ్ వీ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ అది పేషెంట్, ఇట్ బికమ్స్ ఎన్ అబ్సెషన్ ఇన్ అవర్ మైండ్ అండ్ వీ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ ఇన్ ట్రీటింగ్ ది కేస్. ఎందుకంటే రాగానే ఎపిలెప్సీ పేషెంట్, ఆ ఎపిలెప్సీ ఎపిలెప్సీ అనేటువంటి మైండ్లో మన వీడి మైండ్లో ఉండిపోతే నువ్వు ట్రీట్ చేస్తుంది ఎపిలెప్సీనే లేకపోతే ఆ పేషెంట్నే అసలు. అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏం పోయిందనమాట, ట్రీట్ ది పేషెంట్ నాట్ ద డిసీజ్ అన్నట్టు చూసారా, అది కాస్త ఎగిరిపోతుంది. బేసిక్స్ దగ్గర మనం ఫెయిల్ అయ్యామా, వీ కెన్ నెవర్ అటైన్ సక్సెస్, వీ నెవర్ గెట్ సక్సెస్. బేసిక్స్ దగ్గర ఫెయిల్ అవ్వకూడదు. మనం చాలా మనం చదివి ఉండొచ్చు, మనం చాలా ఎక్స్టెన్సివ్గా రకరకాల విధంగా చదివి ఉండొచ్చు మెథడ్స్ అవన్నీ, బట్ దట్ డజంట్ మ్యాక్ దట్ డజంట్ మ్యాటర్. బేసిక్స్ దగ్గర ఎంత మనం జాగ్రత్తగా ఉన్నామో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో కాకపోతే మన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ మాత్రం వాళ్ళు, ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఎడ్యుకేట్ అయినటువంటిది దాంట్లో కాబట్టి, మీ డిసీజ్ ఇది అని వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు డాక్టర్స్ చెప్పారు కాబట్టి వాళ్ళు దాంతోనే వస్తారు. బట్ మనకి కానీ మన పేషెంట్తో మీరు డిసీజ్ పేరు చెప్పాల్సిన అవసరం లేని పేషెంట్తో అనకూడదు. మనం ఎక్కడైనా పొరపాటున పేషెంట్తో కనుక కొంచెం చేసామా, ఆ తర్వాత క్లోజ్ అయిపోతారు పేషెంట్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాదు.
ఎందుకంటే మనకి హోమియోపతి తింటుంది కదా. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్కి మన దగ్గర రాగానే ఓపెన్ అవ్వాలనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మనలో మన దగ్గరికి వచ్చేటువంటి మంచి ఫీలింగ్, ఆ మంచి ఫీలింగ్ అంటే ఒక ఆత్మీయత అనేటువంటిది, అమ్మాయి పర్వాలే మనం ఇంకా మనం అనేటువంటిది ఒక నిర్భయం, అంటే మనకి ఇంక పర్వాలేలే అనేటువంటి ఒక ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే మన డిగ్రీస్ చూస్తే వస్తుందా, అయితే మనం ఎండి చేసాము అది చేసామంటే వస్తుంది, ఇవి కావు. మన ఆత్మీయత అంటే ఆత్మకు సంబంధించింది. మనం పేషెంట్ని ఆత్మీయమైనటువంటి విధంగా మనం చేస్తే దానివల్ల వాళ్ళలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని పేషెంట్ అలా ఫీల్ అవుతేనే మాస్టర్ అన్నారు, ది పేషెంట్ షుడ్ ఫీల్ అట్ హోమ్ విత్ అస్ అన్నారు. ఫీల్ అట్ హోమ్ అంటాం చూసారా, మనం మామూలుగా వాడతాం అది. ఫీల్ అట్ హోమ్ అంటే ఏమిటి అంటే, నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నది నాది అని ఉంటావు, అలాగా మీరు ఇక్కడ కూడా ఉండొచ్చు అంటుంటా చూసారా, యూ కెన్ ఫీల్ అట్ హోమ్ అంటూ ఉంటాం. ఈ ఫీల్ అట్ హోమ్ అనేటువంటిది పేషెంట్ దగ్గర, పేషెంట్ షుడ్ ఫీల్ అట్ హోమ్ విత్ అస్ అని మాస్టర్ చెప్పింది, హనుమంత్ చెప్పింది అదే. లేకపోతే పేషెంట్కి ఎక్స్ప్రెస్ అవ్వదు, పేషెంట్ కెన్ నెవర్ ఎక్స్ప్రెస్ బిఫోర్ యూ, ఈవెన్ దో హీ వాంట్ బట్ హీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్. అది అక్కడ తమాషా, మీకు చెప్దామని కూడా చెప్పలేకపోతాడు పేషెంట్, ఎందుకని ఈ అట్ ఈ ఫీలింగ్ లేకపోతే. ఈ ఆత్మీయత అనేటువంటిది కానీ ఫీల్ అవుతే మాత్రం అన్నీ ఓపెన్ అవుతాయి పేషెంట్ నుంచి, అక్కడుంది రహస్యం. అంటే మనం ఏ మందు సెలెక్ట్ చేసాము, అర్జెంటుగా ఏ మందు చేసాము అనేటువంటిది కాదు, ముందు అసలు ఈ ప్రొసీజర్ పేషెంట్కి మనకి ఉన్నటువంటి కాంటాక్ట్. కాకపోతే దీనికి వెనకాల చాలా ఇది ఉండాలి అని మాస్టర్ గారు చెప్పింది. మన ద్వారా జరగాలంటే మనం మేజమెంట్స్ నుంచి ఎంత బాగా బయటపడితే అంత అందరూ వీలవుతుంది. అండి ప్రతి పేషెంట్తో చేయాలంటే మనం ఎంతమందిని ట్రీట్ చేస్తాం, ఎంతమంది ట్రీట్ చేయకపోతే కంపెనీ పోయింది అని లేదు. ఏ హ్యాండ్ఫుల్ అంటే చాలు, ఆయన మనం చేసిన సమంగా కొద్ది చేసినా పర్వాలేదు, కొన్ని ఓ వేల మందిని ట్రీట్ చేస్తామని మనకేమీ అవసరం లేదు. అందుకని మనం ముందు మనం అంటే మన మయత ముందా లేదా అని అంటే, పేషెంట్ రాగానే వాడి గురించి లోపల మనకు అప్పుడే మైండ్లో ఒక ఇంప్రెషన్ పడింది ఏర్పడింది అనుకుంటే మనం మయాజ్ బయటకు ముందు మనమే పేషెంట్ అనమాట. అదే లేదండి, నేను పర్సన్ చూడంగా నాకు అర్థమైపోతుంది, ఫాల్స్ నాన్ సెన్స్. మాస్టర్ గారి లెవెల్లో మనం ఆలోచించుకోకూడదు, ఏమీ అర్థం కాదు. అందుకని ఆ ప్రొసీజర్ అప్పుడు మనం డీటెయిల్స్ మనం ఆ దీంట్లోకి లోపలికి ఎంటర్ అవ్వగలుగుతాం. ఎంటర్ అయిన తర్వాత ఎందుకని ఆ డిసీజ్ ఎందువల్ల వచ్చింది అనేటువంటిది అర్థం చేసుకోవడం, మాస్టర్ గారు చాలా అనేకమైన పాయింట్స్ ఇచ్చారు. అంటే మామూలు సైన్స్లో అంత డీప్గా సైన్స్ వెళ్ళినటువంటి చెప్పడం మనం చేయం. జస్ట్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాం అనుకున్న టైంలో. అది ఎపిలెప్సీ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే పీరియాడిసిటీ కానీ ఇవన్నీ కూడా ఎందువలన అది జరుగుతోంది, పీరియాడికల్గా వచ్చేటువంటిది, లేకపోతే అది ఫిట్స్ అవ్వచ్చు, ఫీవర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు,
ఎందుకని అలా పిరియాడ్ సిటీ అనేటువంటిది ఎందుకు మెయింటైన్ అవుతుంది అని అనేటువంటిది. దానికి ఏంటంటే మేష్ గారు ఆయన ఇచ్చిన క్లాసెస్ ఆయన చెప్పినటువంటి లెక్చర్స్లోనే ఉన్నాయి. అవి ఊరికే అలా దాటిపోతే మనకు మందు కాదు. ఆయన ఇచ్చినటువంటిది ఫిలాసఫీ లెక్చర్స్ అని ఇచ్చినటువంటి వాటిలోకి వాటిలను చాలా రిపీటెడ్గా లోపల జాగ్రత్తగా వినాలి. అప్పుడు దానికి మనకు తెలుస్తుంది. అందరూ ఇచ్చారు. అదేంటంటే మన కాన్స్టిట్యూషన్లో మన అసలు మన కాన్స్టిట్యూషన్ మొత్తం లాస్ ఆఫ్ నేచర్ అనేటువంటి వాటి యొక్క దీంతో పనిచేస్తుంది. బేసిక్గా వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వీఆర్ గవర్న్డ్ బై ది లాస్ ఆఫ్ నేచర్ విచ్ ఆర్ అన్చేంజబుల్. దెర్ ఆర్ సెవరల్ లాస్ ఆఫ్ నేచర్ విచ్ ఆర్ అన్చేంజబుల్ అండ్ వన్ ఆఫ్ సచ్ లా ఈజ్ పీరియాడిసిటీ. దట్ ఈజ్ అభ్యాసం అంటారు. ఆ అభ్యాసం అనేటువంటి దానివల్ల వాళ్ళు ఏమవుతుందంటే సరిగ్గా ఆ పీరియాడిసిటీ ఎందువల్ల అవుతుంది, ఇది నెగిటివ్గా వాళ్ళలో ఉన్నటువంటి మయాసం అనేటువంటిది ఆ పీరియాడిసిటీ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇవి తీసుకొస్తాను. కొంతమంది చూడండి సరిగ్గా రోజు విడిచి రోజు జ్వరం రావడం, లేకపోతే వారం సరిగ్గా అదే వారం అదే జ్వరం రావడం, ఇలాంటివి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఈ పీరియాడిసిటీ అనేటువంటిది ఎందుకు వస్తానంటే వాళ్ళ ఉన్నటువంటి మయాజం అనేటువంటిది ఈ పీరియాడిసిటీ అనేటువంటి దాన్ని యూస్ చేసి అది పనిచేస్తుంది. అందువలన అది కనబడుతుందన్నమాట. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ది ఏం చెప్పారంటే, ఈ మనం చూసేటువంటి ఫిట్స్ కానీ ఇవన్నీ కనిపించేటువంటి ఉంటాయి రకరకాలుగాను, ఇది ఎందువలన అలా వస్తుంది ఆ స్ట్రగుల్ అనేటువంటిది మనం చూస్తే అంటే దానికి కూడా ఎక్కడ మన మామూలు కనిపించదు. అది ఏం చెప్పారంటే మన ఫిజికల్ బాడీ వైటల్ బాడీ ఈ రెండు కూడా, ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది వైటల్ బాడీ అయితే ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారమే ఫిజికల్ బాడీ తయారయ్యి దాని ప్రకారమే పనిచేస్తూ ఉంటుంది, దాని అమ్మడే పనిచేస్తూ ఉంటుంది. ఈ ఫిజికల్ ఈ భౌతిక శరీరం ప్రాణ శరీరం ఈ రెండు కూడా అలా క్లోజ్గా ఫిట్ చేసి ఉంటాయి. వీటి దీంట్లో ఏమవుతుందంటే ఈ రెండు కూడా ఓదానికోటి ఫిట్ చేసినటువంటి వాటిల్లోకి ఈ మయాజ్మెటిక్ ఎఫెక్ట్ వెళ్ళినప్పుడు దీన్ని దాని నుంచి సపరేట్ చేసేటువంటి ఇది జరుగుతుంది ఫోర్స్, ఈ మయాజం అనేటువంటి ఫోర్స్ వల్ల. ప్రాణ శరీరం నుంచి సపరేట్ జరిగిందంటే భౌతిక శరీరానికి ఎగ్జిస్టెన్స్ డేంజర్. అందుకని మళ్ళీ ప్రాణ శరీరం ఏం చేస్తుందంటే మళ్ళీ దానికి వెనక్కి దాన్ని మళ్ళీ ఆ దీనిలో గ్రిప్ ఆ దీంట్లో ప్లేసింగ్ రావడం కోసం ప్రయత్నం చేస్తుంది ప్రాణ శరీరం. ఆ చేసేటువంటి ఎఫర్ట్లో వస్తుంది ఈ జెక్స్ అనేటువంటివి, ఈ రకమైనటువంటి ఇదంతా కూడా మనకి మామూలు సైన్స్లు చూసి ఇవన్నీ సీజర్స్ ఇవన్నీ ఎలా ఎందుకు వస్తున్నాయి, ఇలాగా మాటి మాటికి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు కొట్టుకుంటున్నారు వాడు, కొట్టుకుంటూ ఉండరు, నేపథ్యం ఉండరు, అది ఎపిలెప్టిక్ కావచ్చు, హిస్టీరిక్ కావచ్చు, ఏ రకమైన సరే కారణం ఏమిటంటే మాస్టర్ గారు చెప్పారు. అది మామూలు మనం మామూలు టెక్స్ట్ బుక్స్లో దొరకదు. ఈ కారణం ఏమిటంటే ది వైటల్ బాడీ ఆర్ వైటల్ ఫోర్స్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు రీకనెక్ట్ ఇట్ టు ది ఫిజికల్ బాడీ. మన ఫిజికల్ బాడీ మెయింటైన్ అవ్వాలంటే దాంతో కనెక్ట్ అయ్యి ఉంటేనే మెయింటైన్ అవుతుంది. దాని కనెక్షన్ పోతే ఫిజికల్ బాడీ ఉండదు, అంటే మృత్యు అన్నమాట. అది
వెన్ వీఆర్ డిస్కనెక్టెడ్ విత్ అవర్ వైటల్ బాడీ దెన్ ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ దట్ వాట్ వీ కాల్ డెత్ ఎ డిస్కనెక్షన్ విత్ ది ఫిజికల్ వైటల్ బాడీ ప్రాణ శరీరంతో మనకున్నటువంటి కనెక్షన్ తీయిపోతే అదే మృత్యు అంటే అప్పుడు ఫిజికల్ బాడీ ఇంకొండదు అది జరిగేది అందుకని ఆ కనెక్షన్ పోకుండా ప్రాణ శరీరం మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండే ఆ ప్రయత్నం చేయడంలో ఈ జర్క్స్ వస్తాయి అది దీనికి కారణం అని చెప్పారు ఇది అర్థం కాకుండా కేవలం మనం ఆ జర్క్స్ని చూసి మనం మందిస్తే నేను తగ్గదు అది ఎందుకు వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రాణ శరీరానికిను భౌతికమైన ఈ శరీరానికి డిస్కనెక్షన్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అక్కడ ఉంది అసలు ఎక్కడి నుంచి వస్తుంది వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ దిస్ డిస్కనెక్షన్ బిట్వీన్ ద వైటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ది మయాజం ఎస్పెషల్లీ సోర బ్యాక్గ్రౌండ్ ది మోస్ట్ బేసిక్ ఈజ్ సోర ఆఫ్ కోర్స్ దాని ఫోర్స్ వల్ల డిస్కనెక్ట్ అవ్వడం అటువంటి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానివల్ల ఇది జరుగుతుంది అది ఎన్ని రకాలుగా రావచ్చు ఎందుకు ఆ నెగిటివ్ ఫోర్స్ అంటే ఆ సోరా అనేటువంటిది మయాజం అనేటువంటిది ఎందుకు ఆ రకంగా అటాక్ చేస్తుంది ఆ మయాజం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయినటువంటిది లోపల అది ఎప్పుడు వీలవుతే అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అని మనకి హ్యానుమన్ గారు చెప్పారు క్రానిక్ డిసీజెస్ అనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వర అనేటువంటిది ఎన్ని రకాలుగా మనని ఇదవుతుంది మన వైటల్ దాని అటాక్ అంతా కూడా ఇంపాక్ట్ అంతా కూడా వైటల్ ఫోర్స్ మీద పడుతుంది అక్కడే పడేది మెంటల్ దగ్గర నుంచి కూడా వచ్చి వైటల్ ఫోర్స్ మీద పడుతుంది ఆ పడ్డం వల్ల వైటల్ ఫోర్స్ మనకు తెలుసు కదా వెన్ సంథింగ్ డిస్టర్బ్ ది వైటల్ ఫోర్స్ ఫ్రమ్ నార్మల్ ఫంక్షన్ ది వైటల్ ఫోర్స్ మేక్స్ అన్ ఎఫర్ట్ టు రిటర్న్ టు ఇట్స్ నార్మల్ ఫంక్షన్ అండ్ బేసిక్గా నేచర్ యొక్క దీని అది లేకపోతే అసలు మన లైఫ్ ఇంపాసిబుల్ సిన్స్ దెర్ ఈజ్ సచ్ అరేంజ్మెంట్ ఇన్ నేచర్ వెన్ ఎవర్ అవర్ వైటల్ ఫంక్షనింగ్ ఆఫ్ వైటల్ ఫోర్స్ ఇస్ డిస్టర్బ్ ది వైటల్ ఫోర్స్ మేక్స్ అన్ ఎఫర్ట్ టు రీగెయిన్ ఇట్స్ నార్మల్ ఫంక్షన్ ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ వీ కెనాట్ సర్వైవ్ అండ్ దట్ ఫ్యాక్టర్ ఈస్ డిస్టర్బ్డ్ వన్స్ అగైన్ బై ది మయాజం ఫోర్స్ ఆఫ్ మయాజం దట్ ఈస్ ది కాజ్ అది అసలు అన్నిటికీ అది ఎన్ని రకాలుగా అయినా మేనిఫెస్ట్ అయ్యి ఎన్ని రకాలుగా సింప్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అదే డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్గా మనకు ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది అదే డిఫరెంట్ డిసీజెస్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది మనకి హ్యాన్మెన్ గారు చెప్పింది అది అది మాస్టర్ గారు దీన్ని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూపించారు కూడా మనకి చాలా కేసెస్లో దానికి డిటెక్ట్ చేయడానికి వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి సన్నివేశాలు ఏమిటో అనేటువంటి దాకా వెళ్ళాలి మనం వీ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ది ఇన్సిడెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ద పర్సన్ అట్ ది పేషెంట్ వీ హ్యావ్ టు ట్రై టు ట్రేస్ ఇట్ టు దట్ లెవెల్ ఏ కారణం చేత సోషల్ ఆర్ డొమెస్టిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ రిలేషన్షిప్స్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆన్ ది ఇమోషనల్ ప్లేన్ సో ఇమోషనల్ ఇల్బ్యాలెన్స్ ఈజ్ కాజ్డ్ బై ది ఎఫెక్ట్ ఆఫ్ ది మయాజమ్స్ సో ఈ సీక్వెన్స్లో
దీని ఎఫెక్ట్ అంతా కూడా మేనిఫెస్ట్ అయ్యేది అల్టిమేట్లీ ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఆన్ ది వైటల్ ఫోర్స్ ఫంక్షనింగ్ ఆఫ్ వైటల్ బాడీ. సో ది ఫంక్షనింగ్ ఆఫ్ వైటల్ బాడీ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్. సో అన్లెస్ యూ నో ది కాజ్, అన్లెస్ యూ ట్రై టు ఎలిమినేట్ ది కాజ్, సమ్టైమ్స్ ది ఎలిమినేటింగ్ కాజ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ బై అప్లైయింగ్ ది మెడిసిన్ బట్ దట్ నీడ్స్ ఏ పర్సనల్ అబ్జర్వేషన్ అండ్ ఏ సార్ట్ ఆఫ్ విత్ కమ్యూనికేషన్ ట్రైనింగ్. అన్లెస్ యూ కెన్ రికగ్నైజ్ ఇట్ యూ కెనాట్ ఎడ్యుకేట్ ద పేషెంట్. ఎందుకంటే ఆ కాజ్ ఎలిమినేట్ కాకపోతే మళ్ళీ మళ్ళీ అదే వస్తుంది ఆ కాజ్ అనేటువంటి దాన్ని. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ మన శరీరం మీద జరిగేటువంటి దానితో కూడా ఎఫెక్ట్ దాని కాజ్ హయ్యర్ ప్లేన్లో ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఎవర్ యూ ఫైండ్ ఎనీ డిస్టర్బెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ బికాజ్ అకార్డింగ్ టు హోమియోపతి నో డిసీజ్ ఈజ్ దేర్ ఆన్ ద ఫిజికల్ బాడీ విచ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై ది ప్రెజెంట్ మెడికల్ సైన్స్ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ ట్రూత్. నో డిసీజ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్ ఈస్ ఓన్లీ మేనిఫెస్టెడ్ యాజ్ ద రిజల్ట్ ఆన్ ద ఫిజికల్ బాడీ బట్ ద యాక్చువల్ డిసీజ్ ఈజ్ ఆన్ ద వైటల్ అండ్ మెంటల్ ప్లేన్స్. సో ది మేజమ్ is disturbing on those planes and ultimately is manifested on the physical world. So it is a, your effort should be, your aim and your effort should be to understand the constitution. Constitution means not only physical. The constitution, the real meaning of constitutional study is according to the science, the constitution is the vital functions, the vitality, vital body, and beyond that is mental body, mind. The mind, the thinking, the logic, all these things should be taken into consideration. Master Garu, and Master Garu వాళ్ళ అవన్నీ ఇవి చేసుకోవడం అంటే విత్ ఇన్ నో టైం ఆయన ఇమీడియట్గా చేయగలరు. మనాట ఎక్కడ చేయగలం? బికాజ్ ఈజ్ ఎ మాస్టర్ హీ కెన్ డూ దట్ ఇమీడియట్లీ. అది చూస్తూనే స్కాన్ అయిపోతుంది మనకి. అయ్యో మనం ఒకసారి అనుకుంటే అయ్య బాబాయ్ మన నిన్న స్కాన్ చే ఆయన ప్రత్యేకంగా మనం స్కాన్ చేయరు. మనకేమో మన ఆయన దగ్గరికి మనం వెళ్ళి మనం మేము బాగుపడదాం అనుకుంటున్నాం మాకు క్యూర్ చేయండి అంటే స్కాన్ చేస్తాం. లేకపోతే ఆయనకేం పని? ఇలా అక్కర్లేనివన్నీ స్కాన్ చేస్తే ఆయన మాస్టర్ అవ్వరు. ఆయన కూడా మనలాగే మ్యాథమెటిక్ పేషెంట్ అయిపోతారు. అవతల వాళ్ళు మన గురించి అమ్ముకుంటున్నారు అనుకున్నాం అనుకోండి వీడు పడిపోతాడు, పేషెంట్ అయిపోతాడు. మన సైకోటిక్ పేషెంట్స్ అయిపోతాం. అందుకని అది కాదు, మనకి వచ్చినటువంటి వాళ్ళు హీలింగ్ అనేటువంటి దాంట్లో ఆయన మాస్టర్ గారు ఎట్లాగా చేశారు అనేటువంటిది అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మాస్టర్ గారు మనకి ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అప్లికేషన్ ఆఫ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే మాస్టర్ గారు మందులు కూడా ఒకటే కాదు. నేను ఇచ్చిన దీంట్లో అప్లికేషన్ ఆఫ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఆయన హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏ దీనికి ఏ మందు ఇచ్చారు చెప్పరేమంటే ఏ మందుకు ఏమి ఇచ్చారు చెప్పని మనం తెలుస్తుంది. అది కాదు, అసలు ఎక్కడి నుంచి చూడాలని చెప్పారు అది ఇంపార్టెంట్. ఎఫెక్షన్ అంటే ఎఫెక్షన్ అంటే వేరే దేని కాదు, హయ్యర్ దీంట్లో ఆత్మీయత అన్నటువంటి చెప్పాను చూసారా, ఆత్మ సంబంధమైనటువంటిది ఆత్మీయత. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ఎలా బాగుపడతారు, వాళ్ళు ఎలా చదువుతారు, నేను ఏం చేయగలను అనేటువంటి ఆ రకమైనటువంటి యాటిట్యూడ్తో మనం డీల్ చేయాలి. ఇంకా వేరే రకమైనటువంటిది ఇమోషనల్ అస్సలు కాకూడదు, గుర్తుపెట్టుకోండి. పేషెంట్తో మనకి ఇమోషన్ రిలేషన్షిప్లోకి వెళ్ళామా మనం కూడా పేషెంట్ అయిపోతాం. వాళ్ళకు ఉన్నటువంటి మయాజం మనకు కూడా సంక్రమిస్తుంది. ఆల్రెడీ మనకున్న మయాజమ్స్ ఇన్హెరిటెడ్ అయినట్టు ఉంటాయి ప్లస్ యాడ్ అయిపోతుంటాయి యాడెడ్ మయాజమ్స్. ఎక్కడ ఇమోషనల్ సంబంధం పేషెంట్స్తో కాదు ఎవరితో అయినా సరే ఇమోషనల్ రిలేషన్షిప్ ఏమైనా ఉందా
ఎక్స్చేంజ్ అయిపోతుంది మొత్తం ఇమోషన్. ఆ ప్లేన్ నుంచి మొత్తం మ్యాజం అంతా ఇదైపోతుంది. అందుకని పేషెంట్తో మాత్రం మనం చేయాల్సిందే కూడా. ఇప్పుడు మనకు 9:00 అయిపోయింది,